Welcome to As You Like Kitchen Recipes. ఈ రోజు కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కండెన్స్డ్ మిల్క్ మనం కేక్స్ లో కానీ పాయసాల్లో కానీ స్వీట్స్ తయారు చేసుకోవడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటాం. అది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఉత్తి పాలు పంచదారతోటి. అది ఎలాగో ఈరోజు చూద్దాం. మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని అడుగంటకుండా ఉండటానికి కాసిన నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి అర లీటర్ లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. 2 గ్లాసులు మిల్క్ అయింది. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు 3/4 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల మిల్క్ కి 1/2 గ్లాస్ నుంచి గ్లాస్ వరకు షుగర్ వేసుకోవచ్చు. మన తినే తీపిని బట్టి వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార పాలల్లో కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. కలిసేటట్లు కలుపుకోవాలి. పంచదార అడుగున మాడిపోకుండా ఉండటానికి కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. గిన్నె అంచుల దగ్గర మాడిపోకుండా ఉండటానికి చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. పాలు పొంగవచ్చాయి. పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది. గ్రాముల్లో చెప్పాలంటే పంచదార కొలత 150 గ్రాములు ఉంటుంది. 100 గ్రాముల దగ్గర నుంచి 200 గ్రాముల వరకు మనకు టేస్ట్కి తినే తీపిని బట్టి వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ తీయగానే ఉంటుంది కదా, కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు. పాలు దగ్గరికి వస్తున్న కొద్దీ మంటను తగ్గించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు కనుక తీసుకున్నట్లయితే మరిగించేటప్పుడు వచ్చిన మీగడను తీసేయాలి. అప్పుడు కండెన్స్డ్ మిల్క్ స్మూత్గా వస్తుంది. మనం తీసుకున్న పాలు సగం కన్నా తక్కువ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ ఉంటే పాలు బాగా చిక్కబడి రంగు కూడా మారుతాయి. చూశారు కదా, ఇక్కడ పాలు కాస్త రంగు మారాయి. సగం కన్నా తక్కువ అయ్యాయి, పాలు చిక్కబడ్డాయి, ఇలా బుడగలు వస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పాలను ఒక గిన్నెలోకి పోసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. మనకి ఇక్కడ చాలా స్మూత్గా వచ్చింది కదా. ఉండలు ఉండలుగా కనుక వచ్చినట్లయితే మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుని స్మూత్గా చేసుకోవచ్చు. పాలు తొందరగా చిక్కబడటానికి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తారు. నేను ఇక్కడ వేయకుండానే స్మూత్గా చిక్కగా కండెన్స్డ్ మిల్క్ వచ్చింది. గరిట వెనక బాగాన ఇలా కనుక రాసినట్లయితే చూడండి, కలవకుండా ఉంటే పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే. కండెన్స్డ్ మిల్క్ కనుక గట్టిగా అయినట్లయితే కాసిన పాలు పోసి వెచ్చ చేసి పలచన చేసుకోవచ్చు. బాగా పలచబడితే ఇంకాసేపు మరగపెట్టి చిక్కన చేసుకోవచ్చు. ఏ విధంగానైనా కండెన్స్డ్ మిల్క్ బాగానే వస్తుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. చల్లబడిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది.